తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పోలేపుకొరు గ్రామ పంచాయతీ పరిధిలోని సుంకటరేవు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మరియు సామాజిక భవన నిర్మాణానికి ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలోని గ్రామాలలో ఎక్కడైనా మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఎవరైనా ఏర్పాటు చేయదలుచుకుంటే ఆ విగ్రహం నేను అందిస్తా, అదేవిధంగా ఏర్పాటుకు ఆర్థికంగా సహాయం అందిస్తా అని సభాముఖంగా తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, వైసీపీ మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాయుడు గంగాధర్, దొమ్మేటి సామిల్ సాగర్, గ్రామ సర్పంచ్ వెంకటపల్లి నూకరాజు, కాలేపల్లి బాలసుబ్రహ్మణ్యం, పోతుల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. అనేటువంటి జన సమూహంతో మరి మందిరాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవాలి కాబట్టి ఆ దిశగా తొందరగా ఆ భవనాన్ని పూర్తి చేసుకుంటే మరి ప్రారంభం చేయడానికి మరి పెద్దలందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి రత్నకుమారి గారికి ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాడనంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమే కారణం. అట్టడుగు బలహీన వర్గాల వారికి కూడా రాజ్యాధికారం రావాలి, పరిపాలించే అవకాశం వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆలోచనతో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అంశాలను పొందుపరిచారు. ఇవాళ మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా సరే ఇంకా దాని మీదే మన భారతదేశం నడుస్తుంది. ప్రపంచంలోనే ప్రపంచ మేధావుల్లో ఒకరుగా మరి పేరు గాంచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ప్రజాస్వామ్య దేశంగా మరి భారతదేశం ఈరోజు వెలుగొందుతుందంటే దానికి కారణం మన భారత నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న.